2024 ఎన్నికలకి నువ్వే నన్ను మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని జగన్మోహన్ అడిగాడు అడిగాడని చెప్పాను మీరు. మరి ఆయన ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కష్టపడాలిగా. ఆయన తలుచుకుంటే అవుతాడు ముఖ్యమంత్రి. చీఫ్ సెక్రటరీ తలుచుకుంటే యంత్రాంగం కలిసి వస్తుంది. ఇవాళ ఇన్ని ఆరోపణలు వస్తున్నా చీఫ్ సెక్రటరీ స్పందిస్తున్నాడా? నా మీద మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పు అన్నాడా? నేను చర్య తీసుకోలేదని ఎక్కడన్నా అన్నాడా? పైగా ఎక్కడో జరిగిన దానికి మీ అందరికీ నోటీసులు ఇచ్చాడు. అవును, విశాఖపట్నంలో కంటెస్టింగ్ క్యాండిడేట్ స్వయంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి విష్ణురాజు ఆయన వాళ్ళని చూపించాడు. ఇంకో వీళ్ళకి ఇలా జరిగింది అంటే వాళ్ళు మొన్నడు ఈటీవీ మీదను ఆంధ్రజ్యోతి మీద కేసులు పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆశించాడో ఆ పని జవహర్ రెడ్డి పూర్తిగా నిర్వహిస్తున్నాడు. అవును, అంటే అధికార పార్టీకి అనుకూలంగా ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడంలో కడప జిల్లాకు చెందిన ముగ్గురు అధికారులు ఇప్పుడిద్దరు అయ్యారు. సీఎంఓ నుంచి ధనంజయ రెడ్డి గారు కానీ, సిఎస్ జవహర్ రెడ్డి కానీ, వెళ్ళిపోయిన రాజేంద్ర డీజీపీ గారు. అంటే ఈ ముగ్గురు ఒకటే మాట, కడప వాళ్ళు కడప వాళ్ళకి ఏం చేయాలో చేశారు. ఇవాళ ఏ జిల్లా కలెక్టర్ అయినా ఈ ఇన్సిడెంట్ జరిగిన జిల్లా కలెక్టర్ ఎలక్షన్ కమిషన్కి నిజంగా రిపోర్ట్ పంపించి ఉంటే ఈ బాటికి అక్కడ రీపోలింగ్ జరగాలి. అదే రోజు కనుక వీళ్ళు గమనించి ఉంటే వెరీ నెక్స్ట్ డే రీపోలింగ్ జరగాల. అసలు ఆంధ్రప్రదేశ్లో మాకు రీపోలింగ్ జరగకూడదు, తెలంగాణలో రీపోలింగ్ జరగలేదు కాబట్టి ఆ సీఈఓకి మంచి పేరు వచ్చింది కాబట్టి నాకు మంచి పేరు రావాలని సీఈఓ మీనా గారు బై ఎలక్షన్ మీద రీపోలింగ్ పెట్టలేదేమో, అది ఎందుకు ఆలోచించరు? అది కూడా ఒక కారణం. ఎందుకంటే సీఈఓస్ ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్ లేకపోతే నా సంతోషపడతాది. అవును, కాబట్టి ఏదో గొప్పగా జరిగింది. అంటే మేము అద్భుతంగా చేసాము, తెలంగాణలో గొప్పగా జరిగింది. ఎక్కడ ఇంత దొంగ ఓటని కానీ లేకపోతే ఓటు మిస్ అయిందని కానీ ఏ గొడవ లేదు, ప్రశాంతంగా జనం ఓట్లు వేసుకున్నారు. మీరు గమనించాల్సింది అంటే సెప్టెంబర్ 9 చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు, సెప్టెంబర్ 9 నుంచి జనవరి వరకు మధ్యలో అనేక కేసులు పెట్టినప్పుడు, చివరికి మద్యం కేసు అని ఒకటి పెట్టినప్పుడు కూడా ఈయన సీఈఓగా రాగానే ఈయన వెనక నుంచి బెదిరించారన్న ప్రచారం కూడా జరిగింది. అవును, ఎలక్షన్ కమిషనర్, ఎక్సైజ్ కమిషనర్ గతంలో కమిషనర్ చేశాడు కాబట్టి ఈ మీద కూడా పెడతాం. ఆ కంట్రోల్ ఆ భయంతో నిన్న కూడా మీకు రఘురామకృష్ణరాజు గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో అయ్యారు చెప్పారన్నమాట, నాకు ఈ అనుమానం ఉంది అంటే సీఈఓని కూడా వీళ్ళు కంట్రోల్ చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎందుకంటే జనవరి 25 ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఎన్నికల సంఘం ఏం చెప్పిందండి? 12 జిల్లా కలెక్టర్ని మార్చమని రిపోర్ట్ ఇస్తే ఒక్కడిని ఎంతమంది మార్చారు? అవును, మళ్ళీ వాళ్ళు జోక్యం చేసుకునే వరకు అసలు ట్రాన్స్ఫర్లు అయ్యాయా? పైగా ఒక్క సంఘటన తిరుపతి బై ఎలక్షన్ తర్వాత ఆ జిల్లా కలెక్టర్గా అప్పుడు జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న హరినారాయణ ఏమైనా చేశారా? మళ్ళీ అదే హరినారాయణ ఇప్పుడు నెల్లూరు జిల్లా కలెక్టర్గా ఉన్నాడుగా, అప్పుడు ఆయన మీద ఎందుకు చర్య తీసుకుని? అది ఓకే, ఇప్పుడు చాలామంది ఆర్ఓలు ఎలక్షన్ దాకా మేము ఉండము అంటే భయపడుతూ ఉండవు, మమ్మల్ని రిలీవ్ చేయండి ఈ బాధ్యత నుంచి, కౌంటింగ్ సరిగా జరిగేలా లేదు అని చెప్పి చూస్తున్నాం కదా. అంటే అలా అడిగిన వాళ్ళంతా అంటే దాన్ని బట్టి రాయలసీమలో జరిగే ఫలితాలే ప్రభుత్వ నిర్ణయానికి ప్రభుత్వ ఫలితాన్ని నిర్ణయిస్తాయని అధికార పార్టీ నమ్ముతుంది. కాబట్టి నేను ఇవాళ చెప్తున్నా, ఒక రాష్ట్ర మంత్రి గారు మరో రాష్ట్ర మంత్రికి ఫోన్ చేసి మా రాయలసీమలో 40 వస్తున్నాయని చెప్పాడు. ఎవరికి? వైసీపీకి. ఒక మంత్రి గారు చెప్పాడు, ఇంకో మంత్రికి ఫోన్ చేసి, ఉత్తరాంధ్రకి మంత్రికి ఫోన్ చేసి 40 వస్తున్నాయని చెప్పాడు. అంటే నీకు 40 వస్తున్నాయి, ఇక్కడేమో అధికారం మాకు వస్తుందని చెప్పినప్పుడు ఏ అరాచకానికైనా పాల్పడడం గ్యారంటీ ఏంటి? సెన్సిటివ్ కాన్స్టిట్యూన్సీస్ అని వాళ్ళు 14 సెన్సిటివ్ ఏరియాలను గుర్తించి వెబ్కాస్టింగ్ పెట్టే ఉన్నారు కదా. ఇవాళ టైట్ ప్రచారం పోటీ ఉందనుకున్న ఒక 15-20 కాన్స్టిట్యూన్సీలో రేపు పొద్దున ఫలితం తారుమారు చేయడానికి ప్రయత్నం చేయడం గ్యారంటీ ఏంటి? రిటర్నింగ్ అధికారి సంతకం పెడితేనే ఫైనల్ ఆర్డర్ ఎన్నికైనట్టుగా, ఆ రిటర్నింగ్ అధికారి భయపడితే ఏం చేయగలరు మీరు? రిటర్నింగ్ అధికారిగా అన్ని చోట్ల ఐఏఎస్ లేరు. డిప్యూటీ కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కలెక్టర్ హోదాలో సజ్జల రామకృష్ణారెడ్డి మా ఓటర్లు వేరే, మా ఓటర్లు వేరే అన్నట్టుగా, మా అధికారులు వేరే అంటే ఇది రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన ఆర్ఓలు ఎందుకు అంటున్నారు? మిగతా ఉత్తరాంధ్ర ఆర్ఓలు ఎందుకు అంటలేదు, కోస్ట్ ఆంధ్ర ఆర్ఓలు అంటున్నారు? అసలు రిటర్నింగ్ అధికారిగా ఎవరికైనా బాధ్యతలు వస్తే వాళ్ళ సర్వీస్లో దాన్ని చాలా రివార్డ్గా ఫీల్ అవుతారు.
అవును, భారతదేశంలో ఎన్నికల వ్యవస్థలో ఎన్నికలు నిర్వహించే డ్యూటీ పడిన ప్రతి ఆల్ ఇండియా అధికారి కూడా